చిన్న ఊపిరి కొండంత ధైర్యం ఆమె సొంతం. ఆడుతూ పాడుతూ గడిపే వయసులో సాహస యాత్రలు చేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కిలిమంజారో పర్వతాల్ని సునాయాసంగా అధిరోహించింది. జాతిపిత బాపూజీ జయంతి రోజున ఆఫ్రికా పర్వత పంక్తులపై భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడించింది. అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ టూర్ సెవెన్ సమిట్స్ లో తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన విశాఖ చిన్నారి జాహ్నవిపై ఒక లుక్. సంకల్ప బలం ఉంటే ఆకాశమే హద్దంటోంది జాహ్నవి. విశాఖలోని మాధవధారకు చెందిన చిన్నారి జాహ్నవికి ట్రెక్కింగ్ అంటే ప్రాణం. 9 నెలల వయసులో తండ్రి కృష్ణారావుతో కలిసి ఆమె కొండల్ని ఎక్కటం మొదలెట్టింది. 12 ఏళ్ల వయసులో మౌంటైనరింగ్ ట్రెక్కింగ్ లో రికార్డు నెలకొల్పింది. 2011లో 16,000 అడుగుల ఎత్తులో ఉన్న రూప్కండ పర్వతాన్ని అధిరోహించింది. ఈ ఏడాది ఆగస్టులో 6,125 మీటర్ల ఎత్తైన స్టాక్ కాంగ్రీ పర్వతాన్ని సులభంగా అధిగమించింది. స్టాక్ కాంగ్రీని అధిరోహించిన పిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించింది. అత్యంత ప్రమాదకరమైన ట్రెక్కింగ్ టూర్ సెవెన్ సమ్మిట్స్ లో భాగంగా ఆఫ్రికాలోని 5,895 మీటర్ల ఎత్తున క్లిష్టమైన పరిస్థితులు ఉండే కిలిమంజారో ట్రెక్కింగ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. మహాత్ముడు సిద్ధాంతాలైన శాంతి అహింసల్ని ప్రపంచానికి చాటేందుకు గాంధీ జయంతి రోజున కిలిమంజారో శిఖరానికి చేరుకుంది. జాతీయ పతాకాన్ని బాపూజీ చిత్రపటాన్ని ఆవిష్కరించి భారతావని సత్తాను చాటింది. సెవెన్ సమ్మిట్స్ ను విజయవంతంగా పూర్తి చేసి 2015 నాటికి 12 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడాలన్న తన ఆకాంక్షను జాహ్నవి ఎన్టీవీతో పంచుకుంది. నెక్స్ట్ ఇయర్ 2015 ఏప్రిల్ మే లో ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2015 కల్లా నేను అన్ని 7 శిఖరాలు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా వరల్డ్ యంగెస్ట్ అవ్వాలనుకుంటున్నాను. దాని తర్వాత 7 సమ్మిట్స్ అయిపోయిన తర్వాత నేను యంగెస్ట్ అల్పినిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. దాని తర్వాత వర్జిన్ మౌంటైన్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ ఎక్కాలనుకుంటున్నాను. కిలిమంజారో తర్వాత రష్యాలోని ఎల్బ్రాస్, సౌత్ అమెరికాలోని అకన్గోవా పర్వతాలని అధిరోహించాలన్నది జాహ్నవి లక్ష్యం. ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేస్తున్న జాహ్నవికి మరో ఆశయం కూడా ఉంది. ప్రభుత్వం తరపున గైడెన్స్, సర్కార్ సహకారం దొరికితే సెవెన్ సమ్మిట్స్ అధిరోహించిన తర్వాత వచ్చే ఫండ్ తో తన వయసులో ఉన్న మరో 10 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు ట్రెక్కింగ్ కూడా శిక్షణ ఇవ్వాలని ఆశపడుతోంది. అడ్వెంచర్ వితౌట్ రిస్క్ ఈజ్ డిస్నింగ్లాండ్ అనే ట్యాగ్ లైన్ తో దూసుకుపోతోంది. రిస్క్ లేకపోతే అడ్వెంచర్ లేదన్న బలమైన సంకల్పంతో సెవెన్ సమ్మిట్ కు సిద్ధమవుతున్న జాహ్నవికి ఎన్టీవీ ఆల్ ది బెస్ట్.